రాజశేఖర రెడ్డి గారు ఏ పథకం చేసినా అద్భుతంగా చేసి చూపించారు ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయలేదు పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఏమిటి పరిస్థితి అని కానీ రెడ్డి గారు ఆలోచన చేశాడు పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఆ జబ్బు నయం చేయించుకోవాలంటే ఇంటిళ్లపాతి అప్పైపోతుంది కదా అని ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టాడు రాజశేఖర గారు ఆ రోజుల్లో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి పేదవాడు కూడా పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు ఉచితంగానే చేసుకున్న రోజులు ఈ రోజు ఉందా ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఉంటే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేస్తున్నారా కేసీఆర్ గారు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించక హాస్పిటల్లు ఇక ఆరోగ్యశ్రీ కేసులు తీసుకోవడమే మానేసినాయి అది కదా ఈరోజు వాస్తవం ఏది చక్కగా ఉంది తెలంగాణలో బంగారు తెలంగాణ అన్నారు కదా ఎవరికైనా అయిందా బంగారు తెలంగాణ పోనీ రైతుల్ని చేశాను చేశానంటున్నాడు కదా కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తున్నాను రైతులు కోటీసోర్లు అయిపోయారట రైతులంతా కారులలో తిరుగుతున్నారట ఐదు వేలు ఇస్తే రైతులు కోటీశ్వరులు అయిపోతారా తల్లి ఆ వడ్డీకే సరిపోతున్నాయి రుణమాఫీ చెయ్యక రుణమాఫీ చెయ్యక ఆ రుణానికి అయ్యే వడ్డీకే ఐదు వేలు సరిపోతున్నాయి ఇక ఆ రుణం ఉండబట్టి బ్యాంక్ వాళ్ళు కొత్త రుణం ఇవ్వరు మళ్ళీ రుణం కావాలంటే బయట వడ్డీ తెచ్చుకోవాలి మళ్ళీ ఆ మిత్తి కట్టాలి రైతులు కోటీశ్వరులు అయ్యారట కేసీఆర్ గారు చెప్తున్నాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్ట పరిహారం ఉండే బోర్ వేసుకుందామంటే సహాయం చేస్తుండే డిప్ డ్రిప్ వేసుకుందామంటే సహాయం చేస్తుండే ఇవేవైనా ఉన్నాయా కేసీఆర్ గారి హయంలో అన్ని పథకాలకు సున్నా పెట్టాడు అన్ని పథకాలు బంద్ చేసి ఒక ఐదు వేలు రైతు బంధు ఇస్తున్నానని గొప్పగా చెప్పుకుంటున్నాడు కేసీఆర్ గారు ఈ పథకాలన్నీ అమలు కావాలంటే కనీసం ఇరవై ఐదు ముప్పై ఐదు ముప్పై వేల రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వాల్సింది కేసీఆర్ గారు కానీ ఇవన్నీ బంధు పెట్టాడు ఇరవై ఐదు రూపాయలు బంధు పెట్టి ఐదు వేలు ఇచ్చి నేను గొప్పగా ఇస్తున్నానని చెప్పుకుంటున్నాడు కేసీఆర్ గారు మోసం కదా కేసీఆర్ గారు ఏ ఒక్క వర్గానికైనా న్యాయం చేశాడా ఏ ఒక్క వర్గమైనా ఈరోజు సంతోషంగా ఉందా కేసీఆర్ గారు దిక్కుమాలిన పాలనలో కనీసం రైతు నష్టపోతే ఒక వరదొచ్చో పురుగు పట్టో మొత్తం పంటంతా నష్టపోతే కనీసం పంట నష్ట పరిహారమైన దిక్ ఇచ్చే దిక్కుందా కేసీఆర్ గారి దిక్కుమాలిన పాలనలో కేసీఆర్ గారి పాలనలో అట రైతులు అరవై ఏళ్ళకే చచ్చిపోవాలట అరవై ఏళ్ళు దాటినాక చచ్చిపోతే రైతు బీమా కూడా ఇవ్వడు కేసీఆర్ గారు అర్థమవుతుందా తల్లి కేసీఆర్ గారికి ఎన్నేళ్ళు అరవై తొమ్మిదేళ్ళు ఆయన ఆయనేమో బతుకుండాలి రైతులు మాత్రం అరవై ఏళ్లకే చచ్చిపోవాలా ఆయనేమో ముఖ్యమంత్రి హోదాలో ఉండాలి రైతులు మాత్రం అరవై ఏళ్లకే చచ్చిపోవాలా ఆయన బాత్రూములకు కూడా బుల్లెట్ ప్రూఫ్ అట అంటే ఆయన ప్రాణాలకేమో అంత విలువ ఉందా రైతులు మాత్రం అరవై ఏళ్ళకి చచ్చిపోవాలా అరవై ఏళ్ళు దాటినాక రైతు చచ్చిపోతే కనీసం రైతు బీమా కూడా ఇవ్వరా ఇది దుర్మార్గం కాదా ఇదేనా బంగారు తెలంగాణ ఇందుకేనా ఆత్మ బలిదానాలు చేసుకున్నది ఎంతమంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చింది కదా తెలంగాణ ఈరోజు తెలంగాణను తీసుకెళ్లి ఒక్క కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి అనే ఒక్క కాంట్రాక్టర్ చేతుల్లో పెట్టాడు తెలంగాణ మొత్తం రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా ఏ కాంట్రాక్ట్ ఇచ్చినా ఆ మనిషికే మెగా కృష్ణారెడ్డి కాళేశ్వరం అయినా మెగా కృష్ణారెడ్డి మిషన్ భగీరథ అయిన మెగా కృష్ణారెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అయినా మెగా కృష్ణారెడ్డి పెద్ద ప్రాజెక్ట్ అయినా చిన్న ప్రాజెక్ట్ అయినా తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులను తీసుకెళ్లి రాష్ట్రం మొత్తాన్ని తీసుకెళ్లి మెగా కృష్ణారెడ్డి గారి చేతిలో పెట్టాడు కేసీఆర్ గారు ఎందుకని ఎందుకంటే మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ గారి పార్ట్నర్ కాబట్టి ఎందుకంటే మెగా కృష్ణారెడ్డికి ఏ కాంట్రాక్ట్ ఇచ్చినా ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా దాంట్లో మళ్ళీ కేసీఆర్ గారి కుటుంబానికి వాటా వస్తుంది కమిషన్లు వస్తాయి కాబట్టి ఎవరికి అర్థం కావటం లేదు మీకు అర్థం కావటం లేదా తల్లి దోచుకుంటున్నారు కదా పట్ట పగలే అందరూ చూస్తుండగానే కేసీఆర్ గారు మెగా కృష్ణారెడ్డి మన రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఏం చేశాడు కేసీఆర్ గారు దొంగ చేతికి తాళం చేస్తే ఏం చేస్తాడు మొత్తం దోచుకుపోతాడు అదే కదా అయ్యింది మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే నాలుగు లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేశాడు కేసీఆర్ గారు అంటే ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల అప్పుందన్నమాట ఇప్పుడు మీ కుటుంబం మీద నాలుగు లక్షలు అప్పుంది కదా మరి మీ కుటుంబానికి కనీసం లక్షో రెండు లక్షలో మూడు లక్షలో ఇచ్చాడా కేసీఆర్ గారు ఏ రూపంగా అయినా రుణమాఫీ అయినా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా లేక ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా లేకపోతే ఆరోగ్యశ్రీ అయినా ఏ రకంగా అయినా మీ కుటుంబానికి కనీసం రెండు మూడు లక్షలైనా డబ్బులు ఇచ్చారా ఎనిమిది సంవత్సరాలుగా ఎంత దోచుకున్నాడు కేసీఆర్ గారు దుర్మార్గుల పాలన కాలేదా ఇక్కడున్న ఎమ్మెల్యే అయినా ఏమాదుకుంటున్నాడు మేము ఎమ్మెల్యే దోచుకుంటున్నాడని ఎమ్మెల్యే ఆస్తులు కూడా పెట్టుకుంటున్నాడని అన్నామని ప్రజలను పట్టించుకోవడం లేదన్నామని ఈరోజు రోషంగా వచ్చారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయ్యా ఆలోచన చేయండి ప్రజల గురించి కాదా ఈ నాయకులు ఉన్నది ప్రజల గురించి కాదా ఈ నాయకులు ఉన్నది ప్రజలు ఓట్లేస్తే కాదా మీరు ఎమ్మెల్యేలు అయ్యింది మరి అలాంటప్పుడు ప్రజలకు మేలు చేయాల్సిన అవసరం లేదా ప్రజల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా మీ ప్రాంతంలోనే మీ నియోజకవర్గంలోనే ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారయ్యా ఎంతమందికి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారయ్యా ఎంతమందికి మూడు ఎకరాల భూమి ఇచ్చారు దళిత బంధు ఇస్తామన్నారు కదా మూడు వందల కుటుంబాలు ఇక్కడే ఉన్నాయంటున్నారు కదా మరి ఎంతమందికి ఇచ్చారు మీరు ఇదేనా న్యాయం అంటే ఇదేనా ధర్మం అంటే మరి మీరు ఎమ్మెల్యేలుగా ఎందుకున్నట్టు డబ్బులు సంపాదించుకోవడానికే ఉన్నారా ప్రజల కోసం లేరు కదా ఎవరు నిలబడుతున్నారు తల్లి ఈరోజు ప్రజల కోసము కేసీఆర్ గారు ఓట్లు వచ్చి అడిగి ఓట్లు వచ్చినప్పుడల్లా మీ దగ్గరికి వస్తున్నాడు మంచి మంచి మాటలు చెప్తున్నాడు కొత్త కొత్త వాగ్దానాలు ఇస్తున్నాడు మీ చేత ఓట్లు వేయించుకుంటున్నాడు వెళ్ళిపోతున్నాడు ఆ తర్వాత చూస్తున్నాడా కేసీఆర్ గారు ఏరు దాటినంత వరకే ఓడమల్లన్న ఏరు దాటినాక బోడమల్లన్న బోడిగుండు ఇదే జరుగుతుంది కదా ఎన్నికలు వచ్చినప్పుడల్లా వస్తున్నారు గాడి దగ్గర రంగు పూస్తున్నారు ఇదే ఆవు అని చెప్తున్నారు మనమంతా తలకాయ ఊపుతున్నాము ఓట్లేస్తున్నాము ఓట్లు వేయించుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏమో పెద్ద పెద్ద గడిలలో బతుకుతున్నారు మన బతుకులేమో ఇలాగే అప్పులు పాలైపోతున్నాయి లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కనీసం పలకరించేవాడు కూడా లేదు ఎలా ధరలన్నీ ఎంత పెరిగిపోయినాయి ఆర్టీసీ ఛార్జీలు రెండు ఇంతలు మూడింతలు అయినాయి కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి ఇల్లు మాత్రం కేసీఆర్ గారు ఇవ్వలేదు కానీ ఇంటి పన్ను మాత్రం వసూలు చేస్తాడట పెట్రోలు డీజిల్ గ్యాసులు అన్ని ధరలు పోయినా పెరిగిపోయినా ఎట్లా బతుకుతున్నారు తల్లి మీ బతుకులు ఎలా ఉన్నాయి మీ ఫీజు ఎలా కట్టుకుంటున్నారు మీ బిడ్డల పెళ్ళిళ్ళు ఎలా చేస్తున్నారు మీ మీరు ఎలా తింటున్నారు ఏం తింటున్నారు ఎవడైనా అడిగిన పాపాన పోయాడా కనీసం పెన్షన్లు కూడా రావట్లేదట ముస్లం లేచి నిలబడింది నా పెన్షన్ రావట్లేదు అని ఇంకా ఆమెకు కూడా పెన్షన్ ఇచ్చే దిక్కు లేదంటే ఇక ఎందుకున్నట్టు ముఖ్యమంత్రి ఎందుకున్నట్టు మంత్రులు ఎందుకున్నట్టు ఎమ్మెల్యేలు ఎందుకున్నట్టు ఈ యంత్రాంగం అంతా ఎందుకున్నట్టు తల్లి ఆలోచన చేయండి హ్యాండ్కేప్ అయినా పెన్షన్ రావట్లేదు మరి ఎందుకున్నట్టు ఆలోచన చేయండి అమ్మా ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అన్నది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం అది కూడా ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం అందుకే ఆలోచన చేసి ఓటు ఎవరికేస్తే మేము బాగుపడతాము మా జీవితాలు బాగుపడతాయి మా బిడ్డలు బాగుపడతారు అని ఆలోచన చేసి ఓటు వేయండి ఎలక్షన్లు వస్తే అన్ని పార్టీలు డబ్బులు ఇస్తాయి తీసుకోండి ఆ డబ్బులు మీయే మీ పేరు చెప్పి రైతుల పేర్లు చెప్పి నీళ్ళ పేర్లు చెప్పి ప్రాజెక్టుల పేర్లు చెప్పి డబ్బులు కాజేసిన డబ్బులే అవి ముమ్మాటికి మీ డబ్బులే ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం ఓటు మాత్రం ఆలోచన చేసి మంచి వాళ్లకు వేయండి రాజశేఖర రెడ్డి గారు మంచి మనసున్న నాయకుడు కాబట్టి మీరు ఓట్లేసి గెలిపిస్తే రాజశేఖర రెడ్డి గారు మీకు ఎంత సేవ చేశారో మీరు అందరూ చూశారు ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇల్లులే తల్లి ఆ తర్వాత ఒక్క నాయకుడు కూడా ఇల్లు ఇవ్వలేదు అని చెప్పే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆలోచన చేసి రాజశేఖర రెడ్డి బిడ్డను నేను మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన తేవడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టాం ఈరోజు ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీయే లేకుండా పోయింది మన తెలంగాణలో మాట మీద నిలబడే రాజకీయ నాయకుడు లేకుండానే పోయాడు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ అయితే ఎలాగో అన్యాయం చేశారు కనీసం కాంగ్రెస్ బీజేపీ అయినా నిలబడ్డారా ప్రజల పక్షాన ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా లేరు కదా మిగతా పార్టీలకు అమ్ముడు పోతున్నారు కదా వ్యభిచారం చేస్తున్నారు కదా అది రాజకీయ వ్యభిచారం కదా ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీకి పోవడము అంటే మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లేయ్యాలి బీజేపీ పార్టీ మాత్రం మీకేం చేసింది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారే అంటే ఎనిమిది సంవత్సరాలకు పదహారు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి మన తెలంగాణ బిడ్డలకు కనీసం పది లక్షలో ఇరవై లక్షలో ఉద్యోగాలైనా ఇచ్చారా ఇవ్వలేదు కదా విభజన హామీలు ఏమైనాయి బయారం స్టీల్ ఫ్యాక్టరీయో కోచ్ ఫ్యాక్టరీయో కడితే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి కదా బీజేపీ పార్టీ పసుపు ఇస్తామనింది కదా బీజేపీ పార్టీ ఎస్టీ యూనివర్సిటీలు ఇస్తామనింది కదా ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా మరి బీజేపీ పార్టీకి మాత్రం ఎందుకు ఓట్లు వేయాలి అమ్మా అన్ని పార్టీలు రాజకీయాలే చేస్తున్నాయి అన్ని పార్టీలు వాళ్ళ స్వార్థం కోసమే ఆలోచన చేస్తున్నాయి ఈరోజు ప్రజల కోసం ఆలోచిస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నేను రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డను కాబట్టి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పాలన తేవాలి కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టడం జరిగింది ఈ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజల పార్టీ నా పార్టీ కాదు ఈ పార్టీ మీ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటే రాజశేఖర్ రెడ్డి గారి పాలన తిరిగి తీసుకొచ్చే పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొత్త పార్టీ అయి ఉండొచ్చు కానీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మీ పార్టీ ప్రజల పార్టీ ఈ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో మీ వైఎస్ఆర్ గారి పేరుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాలో మీ వైఎస్ఆర్ గారి ముఖం ఉంది అందుకే చెప్తున్నా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రతి రాజశేఖర్ రెడ్డి గారి అభిమాని ఇంటి మీద రెపరెపలాడాలి మీ అందరూ ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను పులి కడుపున పులే పుడుతుంది